ఫిబ్రవరికి రాసిన పత్రిక 11వ అధ్యాయం. మూడవచనం. ప్రపంచములో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనవి మన కళ్ళకు కనబడే నక్షత్ర మండలాలు కానివ్వండి, కోటాను కోట్లు విడి నక్షత్రాలు కానివ్వండి, అంతరిక్షంలో ఉన్న ఎన్నో గ్రహాలు కానివ్వండి, ఇవన్నీ వాటన్నిటినీ ప్రపంచములు ఒకటో అధ్యాయం హెబ్రి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూస్తే ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను, ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు నియమించాను, ఆయన ద్వారానే ప్రపంచములు నిర్మించాను. మాటలు ఆయన ద్వారానే అంటే ఆయన ఎవరు? ఆయన ద్వారానే అంటే ఆయన ఎవరు? చాలాసార్లు చెప్పాను మీకు, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఆది యందు వాక్యం అనేది ఉండేది, వాక్యమైన క్రీస్తు దేవుని యొద్ద ఉన్నాడు, వాక్యమైన క్రీస్తు అయిన ఆయన ఎవరో కాదు దేవుడై ఉన్నాడు. ప్రారంభంలో యేసు ఎక్కడ ఉన్నాడు అనుకుంటే తండ్రి దగ్గర ఉన్నాడు. దేవుడు యేసుక్రీస్తును కూర్చోబెట్టుకొని ఇదిగో మనం అనుభవించని ఇవన్నీ చూస్తున్నాం మనం. ఎంత ఉంది ప్రకృతులు అంటే మానవ నేత్రాలకు, ప్రపంచ శాస్త్రాలకు కనబడిన ప్రకృతి 10 పాళ్ళు. 10 పాళ్ళే కనిపిస్తుంది, మిగతాది కనిపించదు. చీకటి పదార్థంలో ఉంది, చీకటి పదార్థం. సీతని డీటండి చీకటిన పదార్థం అంటున్నారని, అవునండి, చీకటి పదార్థం అది, వెలుగు అది పదార్థం అండి. అది ఇంకా మీరు షాక్ అయ్యేది మరొకటి చెప్పమంటారా, శూన్యం పదార్థం అండి. శూన్యం అంటే ఏమి లేదు కదండి అని మీరు అనుకుంటున్నారు, లోకం అనుకుంటుంది, శాస్త్రం అనుకుంటుంది.
శూన్యం అన్నది కూడా పదార్థం. ఈ శూన్యం అనే పదార్థంలో 90 పాళ్ళు కనిపించే పదార్థం ఉంది, 90 నేత్రాలకు కనిపించని పదార్థం ఉంది. దేవుని పిల్లలారా, బైబిల్ ఒక మహావేద గ్రంథం, శాస్త్రానికే మించింది ఇది. కాకపోతే బోధకులు ఈ అతీత శాస్త్రం కానీ చదివితే వాళ్ళకే బోధించడం రాదు, వినేవాళ్ళకే అర్థం కాదు. వినేవాళ్ళకే అర్థం కాదు. శూన్యం అంటే శూన్యమే కదండి, కాదండి. ఇంతవరకు మీకు సైన్స్ ఏం చెప్పిందంటే శూన్యం అంటే ఏమీ లేదండి, ఖాళీ అండి అని. చీకటి అంటే ఏమీ లేదండి, చీకటి అండి అని. వెలుగంటే ఏమీ లేదండి, అదిగోండి వెలుగండి అని. భాష తప్పు. అది కండవం. ఈ టోటల్ సబ్జెక్ట్ అంతా కూడా అంటే నేను సెమినార్లో మాట్లాడబోతున్నాను. 5 రోజులు టాపిక్ ఇది. శూన్యులు అంతరిక్షమా, అంతరిక్షములో శూన్యమా? ఏది ఎందులో ఉన్నది, మొత్తం ఏమై ఉంది? 5 డేస్ చెప్తారండి, 5 రోజులు కంటిన్యూగా చెప్తాను ఈ టాపిక్. ఆదికాండంలోకి వెళ్ళిపోతాం. మొదటి మధ్య మొదట వచ్చిన మొట్టమొదటిది 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఆదియందు దేవుడు. ఆదియందు అంటే ప్రారంభము. ప్రారంభము ఉన్నదా లేనిదా? ప్రారంభము మానవ మాతృనికి తెలియనిది. ఎవరికి తెలియదండి? శాస్త్రవేత్తలను అడిగితే వాళ్ళు ప్రతిదానికి ఒక జోక్ చెప్తుంటారు. జోక్ అంతే, ఎందుకంటే కరెక్ట్ ఆన్సర్ రాకపోతే జోకే చెప్తాడు ఎవడైనా. కోతి నుంచి మనిషి వచ్చాడని యాపిల్ పండు ఆకర్షణలో భూమి మీద పడిపోయిందని, అంతరిక్షంలో ఏలియన్స్ తిరుగుతున్నాయని, ఇవి అబౌవ్ ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ చదువుకున్న వాళ్ళకి అర్థమవుతాయి ఈ టాపిక్స్. మామూలుగా ఉన్నవాళ్ళకి, వంట చేసేవాళ్ళకి అర్థం కాదు, ఆడవాళ్ళకి అర్థం కాదు. ప్రారంభం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు. ఆది ఎందు అంటే ఏంటి? ఆది ఎందంటే అండి ప్రారంభం అంటే. ప్రారంభం అంటే ఏంటి?
మొదలవడం అన్నట్టు. మొదలవడం ఎప్పుడు తెలీదండి. ఎప్పుడు మొదలైంది ఎవరికి తెలీదండి. సైన్స్ అంటుంది 1800 కోట్ల సంవత్సరాల క్రితం. అదే జోకు, 1800 కోట్ల సంవత్సరాల క్రితం ఒక పరమాణువు భస్మమై బ్రహ్మాండం పుట్టింది. ఈ బ్రహ్మాండం అంతా ప్రేరుడు, ఇట్స్ ఎ బిగ్ బ్యాంగ్ అన్నాడు దాన్ని ఇంగ్లీష్లో. బిగ్ బ్యాంగ్ వలన పుట్టింది అన్నాడు. దానికి అదే పేలిందా? ఆ పరమాణువుని ఎవరైనా చూసారా? పంతొమ్మిదో శతాబ్దంలో ఒక సైంటిస్ట్ పుట్టాడు. ఆయన పేరు పీటర్ హిగ్స్. బోజం పీటర్ హిగ్స్. ఆ పరమాణువుని పట్టుకోవడానికి ఏ చిన్న కంటికి కనబడని మైక్రోస్కోప్లో చూడగలిగినటువంటి అంతరిక్ష అణువు నన్ను చూడాలంటే పవర్ఫుల్ బైనాక్లర్స్ కావాలి. అంతరిక్షంలోకి పెద్ద పెద్ద గొడుగులు వేసి ఉంటాయి అంతరిక్ష పరిశోధనశాల దగ్గర చూడండి. గొడుగులు తిరిగేసి ఉంటాయి ఆకాశం వైపు. అది తీస్తుంటుంది. ఈ మధ్యనే ఒక అమాయకురాలు పైకి వెళ్ళి చిక్కడిపోయి ఉండిపోయింది. మన క్రిస్టియన్ ఆవిడే ఒక శారీరలో వచ్చింది. ఓ సింతేనా అనుకుంది. నువ్వెక్కడికి వెళ్తున్నావో తెలుసా? పైకి వెళ్తున్నావు అంటే నీ ప్రాణం మీదకి తెచ్చుకుంటావు. వచ్చే సంవత్సరం ఏదో నెల ఇచ్చాడు, ఆ నెల వరకు రాదట. రాదంటే ఆవిడ రాకపోవడం కాదు, బండి లేదు అక్కడి నుంచి. ఇద్దరు ఉండిపోయారు అందులోను. ఒకప్పుడు పాతకాలంలో హైదరాబాద్ రిక్షాలు అలాగే ఉండేవి. హైదరాబాద్ రిక్షాలు ఓకే 30 ఏళ్ళు వెనక్కి వెళ్తే మన రిక్షాలు అయితే కాలు కిందకి సీటు పైన కూర్చుంటాయి. ఆ దాని మీద మండి వేసేయడమే హైదరాబాద్ రిక్షా మీద. ఒక క్యాప్సూల్ అంటే అర్థం అవుతుందా? ట్యాబ్లెట్లు వేసుకునేటప్పుడు గొట్టం ఇంకట గొట్టం మాత్రలు అంటారు, అది క్యాప్సూల్. అలాంట క్యాప్సూల్లో ఆ ఇద్దరు, ఒక మగ ఆయన మన భారతదేశానికి చెందినటువంటి మహిళ సునీత విలియం.
ఈవిడికి ఎలియన్ కనిపించిందట. అంటే నువ్వు పైకి వెళ్ళి మాకెవరికి కనబడకపోతే అక్కడ ఏటున్నాయో అవన్నీ చెప్పేస్తే మేము నమ్మేసేట, అంతటి తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటున్నావు ఆ తల్లి. అది నువ్వు అక్కడ మీ అన్నలో తమ్ముళ్ళు నాసా దగ్గర నాలుగు బయటెట్టి చూస్తున్నారు మిమ్మల్ని కిందకు దించడానికి ఎలాగని నానా బాధలు పడుతున్నారు ఇప్పుడు. అడు చాలా కాలం అయిపోయింది వెళ్ళిపోయాళ్ళు, ఇంకా వచ్చే సంవత్సరం ఏదో నెలలో వస్తారట, అది చెప్పలేము. కాలంలోకి వెళ్తామండి, కాలం ఏంటిది? పదార్థం. కాలం కూడా పదార్థమే. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఎలా సృజించాడబ్బా? మూడో అధ్యాయంలో ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో ప్రపంచములు దేవుని వాక్యము వల్ల నిర్మాణమైనవి. ఇప్పుడు ప్రపంచ సృష్టి గురించి తెలియాలన్నా, ప్రకృతి గురించి తెలియాలన్నా, పరలోకం గురించి తెలియాలన్నా, దేవుడున్న లోకం తెలియాలన్నా, అంతరిక్షం గురించి తెలియాలన్నా, తెలియవలసినది ఏకైక పుస్తకం బైబిలేనండి. ఇంకేమి చదివినా ఎవ్వడికి శూన్యం ఏమీ రాదు. ఒకళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే నేను నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు మరి ఇంకా అంతరిక్షానికి వెళ్ళమని ఒప్పుకుంటారు నా దగ్గర. ఇక మేము వెళ్ళం బాబు అక్కడికనే. ఇప్పుడు ఎంతవరకు వచ్చారు? అక్కడ అపార్ట్మెంట్లు కట్టడం, అక్కడ వీధులు కట్టడం, అక్కడ రోడ్లు వేయటం. ఒకట కాదు, చాలా పెద్ద ప్రాజెక్టు, మాటల ప్రాజెక్టు. కొన్ని గొర్రెలు ఉంటాయి, మనుషుల్లో గొర్రెలు వాళ్ళు చంద్రమండలం మీద కొనేసుకుంటున్నారు. ఫ్లాట్స్, సైట్లు, ప్లాట్లు 200 గజాలు 300 గజాలు. మీకు ఏమైనా కావలిస్తే చెప్పండి. ఉన్న చోట తిన్నగా అరగక, తిన్నది అరక్క, ఇంట్లో ఉండలేక, పడుకుంటే ఆకాశం కనబడితే, ఆకాశంలో చంద్రుడు కనబడితే, దాని మీద నీకు ప్లాట్ ఉందని భూమి మీద మంచం మీద ఉండి ఆలోచిస్తావా? నువ్వు చచ్చిపోయకైనా పోనీ ఆ ఫ్లాట్లోకి వెళ్ళి నిద్రపోతావా? అక్కడ ఎవరు ఉంటారు? పోను అలాగే ఎడ్లను వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, నేను క్షేమంగానే చేరుకున్నాను. అలా ఉత్తరార్ధ గోళంలో పలానా ప్రాంతానికి ఈ డిగ్రీల్లో నేను ఇక్కడ ఉన్నానని చెప్పడానికి ఏమీ లేదు, కథలు చెప్పుకుంటున్నారు. ఈ మాట చదివి ఆపుదాం, ఎందుకంటే చాలా తీవ్రంగా ఉంటుంది మీ మెదడు. ఇందులో ఒకడు లేచిపోయి కణాన్ని పట్టేస్తానన్నాడు వాడు. ఎవరి కణాన్ని? దేవుని కణాన్ని. పరమాణు అంత కణం బ్లాస్ట్ అయ్యి
పరమాణు అంతా మైక్రోస్కోప్ చూసారండి, పీటర్ హిగ్స్ చూడండి వెనకతల, అది చిన్నది కాదండి, పెద్దది గుండ్రంగా ఉంది కొలైడర్. ఎందుకురా తీసా బచ్చా, ఆ దివ్యమంగళ రూపాన్ని మమ్మల్ని పది చూసుకొనివరా. క్యాప్సుల్ కొలైడర్ మొత్తం వాడు కట్టింది భూమి, ఎక్కడ కట్టాడు అనుకున్నారు? పైన కడితే మీరు మంచోళ్ళు కాదు సామాన్లు ఎత్తుకెళ్ళిపోతారని. భూమి అండర్ గ్రౌండ్లో కట్టాడు, జినీవా అడ్రస్ మీరు వెళ్ళి ఎత్తుక్కోవచ్చు అక్కడ, మేము చూస్తామండి అని. వెళ్ళండి, నో ప్రాబ్లం. ఈ పెట్టిక్స్ అనేవాడు అదిగోండి అలాట అలాట దాన్ని తయారు చేసి ఈ లోపల బయటికి వెళ్ళిపోకుండా అది కొన్ని కోట్ల వైరింగ్ సిస్టమ్ అంతా ఏర్పాటు చేసి ఇక ఈవేళ నేను దేవుని కణాన్ని పట్టేస్తాను అనుకున్నాడు. దన్నమని ప్లాస్ట్ అయిపోయింది, అందుకే నోరు మూసుకొని పడున్నాడు, లేకపోతే నన్ను నూరుకుంటాడు ఇప్పటికి. ఆ రోజే వీడు పనికిరాని బకరగాడని చెప్పాను. ఇది ఒక బకరా ఏం తెలీదు. TV9 మళ్ళీ ఎక్కడ చెప్పాను? మన చర్చిలోను, మన గుడిలోను, మన గుడుసులోను మనం చెప్పుకోలేదు. TV9 నాయన జ్ఞాని ఎక్కడ శాస్త్రి ఎక్కడ పాట దొరుకుతుందిరా నీకు? TV9లో మాట్లాడేది కూడా అందులో ఉంటుంది, ఆ పాటలో ఉంటుంది. వీళ్ళు ఫెయిల్ అయిపోతారు వీళ్ళు అన్నాను. TV9లో ఎప్పుడు మాట్లాడాను నేను సుమారు? TV9లో మాట్లాడనేది పూర్ణ మార్కెట్లో అరిసిన మాటలు కాదు. పూర్ణ మార్కెట్లోనూ చేపల బజార్లోనూ నిలబడిన మాటలు కాదు TV9. ఇప్పటికొచ్చి ఒక్కడ అడ్రస్ లేదు. ఏమైపోయారు మరి వీళ్ళంతా? వీళ్ళెవరికి భయం అంటే భయం ఆ నా దగ్గర రావడానికి? పీటర్ హిగ్స్ ఫెయిల్ అయిపోతాడు అన్నాను. ఇప్పుడు ప్రయోగం జరగక ముందు, క్యాప్సూల్ పేలక ముందు ఇది కొలైడర్ చూడు. అందులో మనిషి పీటర్ హిగ్స్ నిలబడ్డాడు చూడండి, ఎంత చిన్నోడో ఎంత పెద్దదో. అది తిరుగుతుంది, దాన్ని స్టార్ట్ చేస్తాడు. ఆ తిరిగేటప్పుడు దేవుని కణాన్ని పట్టేద్దాం అనుకున్నాం. ఎందుకు దేవుడు కణం అంటే ఏంటరా నాయన? ఈ కణాలతో చంపేస్తున్నాం మమ్మల్ని. సరే ఏ కణమో చూద్దాం అనుకుని నేను కూడా కన్నేసి ఉంచాను. ఏ కణం పెడతాడు? ఈలోగా భూమి మీద వీడి కణం పోయింది, చచ్చిపోయాడు. ఆడి కణాన్ని ఆడే దాచుకోలేకపోయాడు శరీరంలో. దేవుడు కణాన్ని పట్టేస్తాడా? ఇందులో పీటర్ హిగ్స్ ఫెయిల్ అయిపోతాడు అన్నాను. ఫెయిల్ అయిపోయాడు అన్న తర్వాత పాపం చచ్చిపోయాడు. మరి ఇప్పుడు ఆ కణం ఎవరు మనకి ఎడతారు?
అమ్మా కరము కణం దేవుని కణాన్ని ధర్మం చేయడని అడుగుదామా? అంత బుర్ర ఉన్నాడు ప్రపంచంలో ఇంకా పుట్టలేదు బైబిల్ తప్ప. ప్రపంచంలో దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనవి కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదు. దృశ్యమైనవి కనబడేడు పదార్థములతో నిర్మింపబడలేదు. వీడికి ఎలా కనబడిపోతా కణం? అది దేవుని కణం. ఈడి కణం ఈడేది అద్దం ఎదురుగుండా చూసుకొని ఈడి కణాన్ని ఈడే చూసుకోలేకపోతున్నాడు. మరి ఏటి కనబడుతుంది అద్దంలో ఉన్నది? ఈడేసిన తొడుగు. మీ శరీరాలు ఉన్నాయే, ఇవి మీకేం పెర్మనెంట్ కావు. వదిలేశారంటే 3 రోజులు కంపు భరించలేము. మీరు ఎన్ని సెంట్లు కొట్టినా చచ్చిపోయిన 3 రోజులు 3వ రోజు కానీ నువ్వు ఉన్న గదిలోకి వస్తే మేం చచ్చిపోతాం. అది నీ డంబం పట్టేస్తావు ఆ కణాన్ని. పాపం వాడి కణాన్ని వాడే పట్టుకోరాకపోయాడు. వాడి కన్ను వెళ్ళిపోయింది అక్కడికి, దేవుడు ఏమంటాడు వాడిని? ఎరా ఇటు నా కణాన్ని పట్టేయడానికి జినీవాలో అండర్ గ్రౌండ్లో అంత పెద్ద కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది చేసేవరా? డబ్బు ఏమండి, డబ్బు ఉన్నాడు అంటాడు, బ్లాక్ మనీ ఉన్నాడు, వాడు ఏం చెప్తాడు? డబ్బు ఎక్కువైపోయింది అనుకోండి, మన బొమ్మాయిలో కొడుకు పెట్టి చేశాడు, ఏం పేరు, ఏ అంబానీ? ముఖేష్ అంబానీ. ప్రపంచంలో బాక్సర్స్ దగ్గర నుంచి, రెజ్లర్స్ దగ్గర నుంచి, యాక్టర్స్ దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి మొత్తం రోజుకు 100 విమానాలు తిరిగాయట బాంబేకి. 8 విమానాలు. మా ఇంటికి రిక్షా పంపించే నేను వచ్చేస్తానని ఎలాగనుకో ఆనివారు మనం చిన్నప్పుడు ఓటేయడానికే రిక్షాలు పంపించేవారు. రిక్షా ఎక్కేసి ఓటేసేసి వచ్చేవారు. రోజుకి ఒక 100 విమానాలు తిరిగాయట ముఖేష్ అంబానీ కొడుకు పెళ్ళికి. అందరినీ పిలిచాడు. ఈయన అక్కడికి వెళ్ళాడు. మరి దేవుడు ఏమడుగుతాడు? ముందు ఎలాగానే కాలు మీద పడిపోవాలి. నువ్వు కణము, నేనే కణాన్ని, నేనే దేవుని కణాన్ని. కణం అంటే నేనే, మీలో నుంచి వచ్చిన కణాన్ని నేనే. నా కణం నాలో ఉంటుండగా భూమి మీద ఉన్న 95 సంవత్సరాలు కణాన్ని పట్టుకుంటాను, కణాన్ని పట్టుకుంటాను, నాలో ఉన్న కణాన్ని మర్చిపోయి ఏదో మీ కణాన్ని పట్టేద్దాం అనుకున్నాను మహానుభావ. రే ముందు ఈయన తీసుకెళ్ళి నరకంలో తోసేయడం అంటాడు. ఎంతమందిని రా పాడు చేస్తావు? అమెరికన్స్ పాడైపోయారు, చైనా శాస్త్రవేత్తలు పాడైపోయారు, జపాన్ శాస్త్రవేత్తలు పాడైపోయారు, యూరప్ శాస్త్రవర్గం పాడైపోయింది. ఆడొక్కడున్నాడు ఎర్రోడు పిడి సుందర్రావు, వాడు పాప అరుచుకుంటున్నాడు అక్కడ. ఆడ అరుపులు ఎవరు వినటం లేదు. ఏదో కుక్క అర్ధరాత్రి అరుస్తున్నట్టుగా పట్టించుకున్నారు వాళ్ళు. దృశ్యమైనవి కనబడేడు పదార్థములు చేత కనిపించేవాడితో చేయలేదాడు దేన్ని. నీ శరీరమును, నీ శరీరం ఎంతో చేశాడు అనుకున్నావు? మట్టి తీశాడు. ఎక్కడికో హిమాలయాలకు వెళ్ళి ఎవరెస్ట్ శిఖరం మీద ఉన్న ఆ చిగురునున్న దీయలేదు. నువ్వు ఏది స్పెషలిస్ట్ అని మట్టి బొమ్మ
అప్పుడు తీశాడు తనలో ఉన్న కణాన్ని. ఎలాగా సింగిల్గా కణం రాదు, ఊపిరితో వస్తుంది. ఆదాము ముక్కు దగ్గరికి వచ్చి అప్పుడు విడిచిపెట్టాడు, కళ్ళిప్పాడు, దేవుణ్ణి చూశాడు. లేనైనా నువ్వు మరోసారి పడుకో అన్నాడు. మళ్ళా పడుకున్నాడు ఆదాం. పక్కటెముకని తీశాడు. ఆ ఎముకను మాంసంతో మళ్ళా ఆ మాంసంతో ఆదాం మాంసంతో రూపకల్పన చేశాడు. లెగమన్నాడు, ఆదాము నీ భార్య. ఏమన్నాడు? మీరు వివాహం అన్నిటికంటే ఘనమైనది. పిల్లలు పుడతారే వాళ్ళు అటుకు రావట్లేదు తర్వాత మాట. నువ్వు ఆ రిఫరెన్స్లు ఎందుకు చెప్పరా? టైమైపోతుంది. వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది. పానుపు నిష్కళంకమైనదిగా ఉండాలంటే పాప పంకిరం చేశాడు మంచాన్ని. అందరూనండి, ప్రపంచంలో తగువులన్నిటికంటే ఎక్కువ తగువులు సెక్స్ తగువులేనండి. మందు తగువులు కాదు, ఫస్ట్ నెంబర్ వన్ స్టేజ్లో ఉన్నది బంగారు పతకం సెక్స్. ప్రతివాడు అంటే ఎలాగుండవలసిన ఆదాము అవ్వ ఆఖరికి ఇలా అయిపోయారా ఇంత దారుణంగా? ఏ పుట్టాడు చెడపురుగు, వీళ్ళు పండు తిరిగి పొరపాటు చేయడం అనగుంటండి. ఆ కయ్యనికైనా పాఠం చెప్పారు కాదు, ఆడికి పాఠం చెప్పలేదు. అటెంప్ట్ మర్డర్, మర్డర్ చేసాడు తమ్ముణ్ణి. అంటే ప్రపంచం ఎంత దారుణ స్థితిలోకి వెళ్ళిపోయిందో చూడండి. ఇక్కడ ఆపేద్దామండి, తర్వాత చెప్పుకుందా.